Hi friends, this is Suresh from Luke Easy Education Channel. So 1 week nundi meeru chaala baaga support chestunnaru. Inka itvanti videos memu chaala pettalanukuntam. So please don't forget my channel subscribe. Today I want to explain about a moral story for and motivational class for especially students. Manaku telusu pillalu sadharanamga school ki velthu untaru vastu untaru. సో వాళ్ళు జస్ట్ వెళ్ళడం రావడమే కాకుండా వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఏం సాధించాలనేది ఆ విషయాన్ని వాళ్ళకి గుర్తు లేకుండా పోతుంది. మనకు తెలుసు, ఫర్ ఎగ్జాంపుల్ ప్రధానమంత్రి మోడీ గారు ఉన్నారు, ఆయన చిన్నప్పటి నుంచే టీ బాయ్ లెవెల్ నుంచి పిఎం గారు అయ్యారు. అలాగే ఎంఎస్ ధోని గారు తన లైఫ్లో మిడిల్ క్లాస్ అయినప్పటికీ కూడా, పేరెంట్స్ సపోర్ట్ లేనప్పటికీ కూడా, మిడిల్ క్లాస్ అయినప్పటికీ కూడా తను ఎంతో కష్టపడి ఒక టికెట్ కలెక్టర్ కింద అయ్యాడు. అయినప్పటికీ ఆయన ఉద్దేశం ఏంటంటే ఎప్పటికైనా నేను సచిన్ టెండూల్కర్తో ఒక సెల్ఫీ దిగితే చాలు అనుకునేవాడు. కానీ అన్ఫార్చునేట్లీ ఆయన లైఫ్లో సచిన్ టెండూల్కర్తో ఆడడం, అదేవిధంగా బీసీసీఐకే బ్రాండ్ అంబాసిడర్గా ఒక ఇండియాకి బెస్ట్ కెప్టెన్ కూడా అయ్యగలిగాడు. సో ఇక్కడ ఏం జరిగిందంటే, పేరెంట్స్ కొంతమంది సపోర్ట్ ఉంటుంది, కొంతమంది సపోర్ట్ ఉండటం లేదు. అలాగే కొంత విలేజ్ పీపుల్ని చూసినట్టయితే చాలామంది పిల్లలు వాళ్ళు ఇంటి దగ్గర నుంచి పూర్ ఫ్యామిలీ నుంచి స్కూల్కి వెళ్తూ ఉంటారు. కానీ వాళ్ళు కూడా కార్పొరేట్ స్కూల్స్తో మిగతా వాళ్ళతో పోటీ పడదాం అనుకుంటారు. కానీ అక్కడ నుంచి పేరెంట్స్ సపోర్ట్ అనేది దొరకడం లేదు. కానీ కొంతమంది పేరెంట్స్ వాళ్ళు బెస్ట్గా సపోర్ట్ ఇవ్వగలిగినప్పటికీ కూడా కొంతమంది పిల్లలు దాన్ని యూటిలైజ్ చేసుకోలేకపోతున్నారు. స్కూల్కి వెళ్ళడం, అది ఏదో జస్ట్ ఎంగేజ్ చేసేయడం, వచ్చేయడం, మళ్ళీ బుక్స్ పక్కన పడేయడం, ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ లైఫ్లో వాళ్ళ ఆశయం, వాళ్ళకి ఏమేంటో వాళ్ళు మర్చిపోతూ ఉంటున్నారు. ఇప్పుడు మనం చెప్తాం, ఆల్రెడీ కొంతమంది పేరెంట్స్ వాళ్ళకి ఆశయాలు ఎన్నో ఉండుంటాయి మనసులో, వాళ్ళ లైఫ్లో సాధించలేనివి, డాక్టర్ అవ్వాలను, ఇంజనీర్ అవ్వాలను, ఓ సైంటిస్ట్ అవ్వాలని ఏదో అవుదాం అనుకుంటారు. కానీ ఆ టైం వాళ్ళకి లేనప్పటికీ పిల్లలు మనం ఏం చేసేయాలి, వాళ్ళ ఆశయాలను మనం నెరవేర్చాలి. తల్లిదండ్రులుగా వాళ్ళని నెరవేర్చలేనప్పటికీ కూడా వాళ్ళ ఆశయాలను మనలో చూసుకుంటూ వాళ్ళ లైఫ్ను మన ద్వారా సక్సెస్ సాధించాలనుకుంటారు. కానీ పిల్లలుగా మనం ఏం చేస్తున్నామంటే స్కూల్కి వెళ్ళి జస్ట్ వచ్చేస్తున్నామని అంతే. ఇక్కడ ఏం జరుగుతుంది, మొత్తం మైండ్ మొత్తం డేవియేట్ అవుతుంది. సో ఇక్కడ కొంతమంది పేరెంట్స్ పిల్లల్ని సపోర్ట్ చేయగలిగినప్పటికీ కూడా పిల్లలు అనేది సక్సెస్ సాధించలేకపోతున్నారు. కొంతమంది పిల్లలు సక్సెస్ సాధించగలిగినప్పటికీ కూడా పేరెంట్స్ సపోర్ట్ అనేది లేదు. ఇక్కడ మనం ఏం చేయాలి, పిల్లల యొక్క లైఫ్ని యాజ్ ఏ పేరెంట్స్గా, యాజ్ ఏ స్టూడెంట్స్గా ఇద్దరూ కూడా మనం ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటే, పిల్లలు పేరెంట్స్కి సపోర్ట్గా ఉండాలి అండ్ పేరెంట్స్ పిల్లలకి సపోర్ట్గా ఉండాలి. అప్పుడు మాత్రమే వాళ్ళ లైఫ్లో ఒక గుడ్ అచీవ్మెంట్ అనేది సాధించగలుగుతారు. నేను చెప్పేది ఏంటంటే, ఒక బంగాళదుంప కానీ గుడ్లు కానీ ఏవైనా సరే ఉడకబెట్టక ముందు, బాయిల్డ్ అవ్వక ముందు, బాయిల్డ్ అయిన తర్వాత, బాయిల్డ్ అవ్వకముందు తినడానికి పనికిరావు, బాయిల్ అయిన తర్వాత తినడానికి యూస్ఫుల్గా ఉంటాయి. ఎందుకంటే అక్కడ బాయిలింగ్ అనేది జరగాలి, అంటే కష్టాన్ని అనేది ఫేస్ చేయాలి. పిల్లలు కూడా వెళ్ళి స్కూల్కి వెళ్ళి ఏదో మనం జస్ట్ వెళ్ళామో వచ్చామన్నట్టు కాకుండా అక్కడ అసలు ఫేస్ చేయాలిగా ఏం జరుగుతుంది, ఏం నేర్చుకోవాలంటే బాయిలింగ్ జరగాలి. కష్టమైన దాన్ని ఫేస్ చేసిన మట్టి మాత్రమే వాళ్ళ లైఫ్లో గుడ్ అచీవ్మెంట్ ఉంటుంది. థ్యాంక్ యూ మై డియర్స్. సో ఎస్పెషల్గా పిల్లలు తల్లిదండ్రులకి సపోర్ట్ చేయాలి అండ్ తల్లిదండ్రులు కూడా మీ పిల్లలకి మీరు సపోర్ట్ చేసి వారు వేస్ మీరు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉన్నట్లయితే మీ జీవితంలో, మీ పిల్లల జీవితంలో మీరు సక్సెస్ని సాధించగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఓకే ఫ్రెండ్స్, సో యు ఆర్ ఆల్వేజ్ గివింగ్ ఏ బిగ్ సపోర్ట్ టు మీ. మీకు ఇంకా ఏమైనా ఏ టాపిక్స్ అయినా డౌట్స్ అయినా ఉన్నట్లయితే ఇక్కడ కామెంట్ బాక్స్లో మీకు కావాల్సిన డౌట్ని, ఆ స్పెసిఫిక్ పాయింట్ ఆఫ్ టాపిక్ని మీరు మెన్షన్ చేయగలరు. సో దానికి రిలేటెడ్ టాపిక్స్ మేము అప్లోడ్ చేయగలమని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.